అన్న నాయకులు చరిత్రను షేక్ చేశారు ఇరుదమ్మున్న నాయకులు చరిత్రను షేక్ చేశారు దైవభక్తి సత్యశక్తి కలిగిన వారు వీరు 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 సాత్వికం సామర్థ్యం కలిగిన వారు చిల్డ్రన్ ప్రైస్ ద లార్డ్ ఈరోజు విబిఎస్ కోసం మరి అందరు రెడీ ఉన్నారా కొత్త విషయాలు నేర్చుకోవడానికి కొత్త కొత్త సాంగ్స్ ఇంకా యాక్షన్స్ నేర్చుకోవడానికి రెడీ ఉన్నారా పిల్లలు మరి ఒక చిన్న ప్రేయర్ ద్వారా మనం ఈరోజు విబిఎస్ స్టార్ట్ చేసుకుందాం ఓకేనా నీళ్ళలోంచేసి కళ్ళు మూసుకోండి మహోన్నత మమగల మహారాజ నీకు వేలాది వందనాలు నీకు స్థుతులు స్తోత్రాలు ప్రభా ఈరోజు విబిఎస్ మేము స్టార్ట్ చేసుకుంటుండగా ప్రభా మీ సహాయాన్ని మాకు దయచేసి మా ప్రభా మా తండ్రి మా ప్రతి ఒక్కరితో తండ్రి మీరు మాట్లాడి కొత్త విషయాలు నేర్చుకొని ప్రభా నీ గురించి ఇంకా తెలుసుకొని ప్రభా నీలా జీవించడానికి ప్రభా మీరు సహాయం చేయమని కోరుకుంటూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్. ఓకే పిల్లలు మరి అక్క వాళ్ళు రెడీగా ఉన్నారు మీకు కొత్త కొత్త యాక్షన్స్ ఇంకా సాంగ్స్ నేర్పించడానికి మరి వారితో కలిసి మీరు కూడా చేయండి ఓకేనా పిల్లలు I am special, loved, accepted and forgiven I am the apple of God's eye I am special, loved, accepted, special, loved, protected, and I don't even have to try. I am special, loved, accepted, and forgiven. I am the apple of God's eye. I am special, loved, accepted, special, loved, protected, and I don't even have to try. He loved me before the world began. His love will last for all the time And will never, never, never change I am special, loved, accepted and forgiven I am the apple of God's eye I am special, loved, accepted Special, loved, protected And I don't even have to try I am special, loved, accepted and forgiven I am the apple of God's eye I am special, loved, accepted Special, loved, protected And I don't even have to try He loved me before the world began And He calls me by my name His love will last for all the time And will never, never, never change I am special, loved, accepted and forgiven I am special, loved, accepted Special, loved, protected And I don't even have to try I am special, loved, accepted and forgiven I am the apple of God's eye I am special, loved, accepted Special, loved, protected And I don't even have to try నడుం కట్టి ఓడకట్టే నోవాహు మూడు మేడల ఓడకట్టే నోవాహు నడుం కట్టి ఓడకట్టే నోవాహు మూడు మేడల ఓడకట్టే నోవాహు నీటిపై ఓడ తెలెను నడుం కట్టి ఓడకట్టే నోవాహు మూడు మేడల ఓడకట్టే నోవాహు నడుం కట్టి ఓడకట్టే నోవాహు
సాంగ్స్ ఇంకా యాక్షన్స్ చాలా బాగున్నాయి కదా పిల్లలు. మరి అక్క వాళ్ళతో కలిసి మీరు కూడా యాక్షన్స్ చేశారా? వెరీ గుడ్. అయితే మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకొని దాని తర్వాత డివోషన్లోకి వెళ్ళిపోదాం. హాయ్ చిల్డ్రన్, మరి ఈరోజు మెమరీ వర్స్ ఏంటో నేర్చేసుకుందామా? నా చేతిలో మీకు ఏం కనిపిస్తున్నాయి? యారోస్. యారోస్ ఎందుకు యూజ్ చేస్తారో తెలుసా మీకు? మీరు ఎప్పుడైనా చూసుంటారా, మరి వార్ జరిగేటప్పుడు మరి యారోస్తోని వాళ్ళు వార్ చేస్తూ ఉంటారు అన్నమాట. మరి అలాగే మరి హంటర్స్ కూడా యారోస్ యూజ్ చేయడం మీరు ఎప్పుడైనా చూసారా? ఓకే, మరి అలాంటి యారోసే కనిపిస్తున్నాయా? చలో మరి ఈరోజు మెమరీ వర్స్ నేర్చుకుందామా? ఫర్ ద బ్యాటిల్ ఈజ్ ద లార్డ్స్. ఫస్ట్ శామ్యూయల్ 17th chapter 47th verse.
మళ్ళీ ఒకసారి నాతో పాటు రిపీట్ చేస్తారా? ఫర్ ద బ్యాటిల్ ఈజ్ ద లార్డ్స్, 1 Samuel 17:47. ఇది కూడా చాలా చిన్నగా ఉంది కదా, మరి మీరు కూడా వెంటనే నేర్చేసుకోండి. మరి ఈరోజు డివోషన్కి వెళ్ళిపోదామా? ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. పిల్లలు బాగున్నారా? ఎంత బాగున్నారు? ఇంత బాగున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఈరోజు డివోషన్ క్లాస్లో ఒక గుండె ధైర్యం కలిగినటువంటి నాయకుని గురించి మనం తెలుసుకుందాం. ఓకేనా? మీరందరూ రెడీనా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. ఈ కాలంలో రోజు అంటే దినదిన ప్రతిరోజు చూసినట్లయితే అనేక సమస్యలు మనకు ఎదురవుతూ ఉంటాయి. అనేక సమస్యల గుండా మనం వెళ్తూనే ఉన్నాం కదా. ఏమి ఇటువంటి సమస్యల గుండా వెళ్తున్నప్పుడు అధైర్యపడే వాళ్ళని మనం చూస్తుంటాం, ధైర్యంగా ఎదుర్కొనే వాళ్ళని మనం చూస్తుంటాం. నిజమైన ధైర్యం కలిగిన నాయకులు ఎప్పుడు కూడా వీటికి జడియరు, వీటికి భయపడరు, వెనుదిరగరు, ధైర్యంగా ఎదుర్కొని నిలుస్తారు వాళ్ళు. అలా నిలిచిన గుండె ధైర్యం కలిగిన నాయకుల్లో ఒక నాయకుని గురించి మీకు చెప్పాలని ఆశ కలిగి ఉన్నాను. మీరు రెడీనా? చెప్పుకుందామా? వెరీ గుడ్, వెరీ గుడ్. శ్రద్ధగా వినండి నాన్న. ఓకే, మనకు తెలుసు అనేక మంది నాయకులు పరిశుద్ధ గ్రంథంలో ఉన్నారు. మరి ఎక్కువగా మనకు బాగా తెలిసిన ఒక నాయకుడు ఉన్నాడు, మీకు చెప్పకనే మీకు తెలిసిపోతుంది. నేను పేరు చెప్పానంటే మీరు ఎగిరి గమనిస్తారు, అవునా కాదా? ఎస్, ఎస్. అటువంటి నాయకుల్లో ఒక నాయకుడు ఎవరో తెలుసా? డేవిడ్. విన్నారా? డేవిడ్ గురించి ఎప్పుడన్నా విన్నారా? చదివారా పరిశుద్ధ గ్రంథంలో? ఓకే, డేవిడ్. ఈ డేవిడ్ ఎంత గుండె ధైర్యం కలిగిన వాళ్ళంటే, తను తండ్రి గొర్రెలను మేపుతున్నప్పుడు సింహం వచ్చింది గొర్రెపిల్లని పట్టుకోవటానికి, అలానే ఎలుగుబంటి కూడా వచ్చింది. అయితే దావీదు భయపడి పరిగెత్తాడా? గొర్రెల్ని వదిలేసి పరిగెత్తిపోయాడా? పరిగెత్తలేదు, వెళ్ళిపోలేదు, ధైర్యంగా వాటిని చీల్చివేశాడు. సింహమును దవడ చీల్చివేశాడు. చూసారా ఎంత ధైర్యం కలిగి ఉన్నాడు? ఇది కేవలం దావీదు ధైర్యం అనుకుంటున్నారా? ఒకవేళ అలా అనుకుంటే పొరపాటే. కానీ దావీదే చెప్తున్నాడు, నా ధైర్యము ఎవరంటే నా యెహోవా అని చెప్పాడు అక్కడ. మన ధైర్యం ఎవరై ఉండాలి? యెహోవా అయి ఉండాలి. అంతేగాని మన చుట్టుపక్కల మన బంధువులు, మనకి తెలిసిన వాళ్ళు, వాళ్ళు మనకి ధైర్యంగా ఉండలేరు ఎప్పుడు కూడా. మన ప్రభు అయిన యెహోవా మాత్రమే మనకు ధైర్యం, మన కొండ, మా కోట. అలాంటి ధైర్యము దేవుని నుంచి పొందుకున్నాడు దావీదు. దాన్ని బట్టే సింహమును చీల్చివేశాడు, ఎలుగుబంటిని చీల్చివేశాడు. అటువంటి గుండె ధైర్యం కలిగినటువంటి దావీదు కేవలం దేన్ని బట్టి అంటే, దేవునిలో నిలిచి ఉన్న దాన్ని బట్టి, దేవుడంటే భయభక్తులు కలిగిన విధానాన్ని బట్టి ఈ యొక్క ధైర్యమైన కార్యాలు చేయగలిగాడు. ఈయన ఎవరో తెలుసా? ఎఫ్రాయితుడైనటువంటి యెష్షయి కుమారుడు. యెష్షయికి 8 కుమారులు ఉన్నారు. వారిలో చిన్నవాడు, ఆఖరివాడు దావీదు. ఈ దావీదు అంట ఆఖరివాడు. మహా అంటే మనం చెప్పుకుంటే మనం మీ వయసు ఉంటుంది, మీ వయసు అది 8 దాకా ఉంటుంది. ఆ వయసులో దావీదు ఏం చేశాడో తెలుసా? దావీదు ఇంట్లో తండ్రికి సహాయపడేవాడు చక్కగా. అంతేకాదు తన తండ్రి గొర్రెల మేపటానికి అడవికి వాటిని తోలుకుని వెళ్ళేవాడు. బాధ్యత లేనివాడుగా ఎప్పుడూ ప్రవర్తించలేదు దావీదు. బాధ్యత కలిగిన వాడిగా ఎప్పుడు దావీదు ప్రవర్తిస్తూ వస్తున్నాడు. అయితే యెష్షయి కుమారుల్లో 800 ముగ్గురు పెద్ద అన్నయ్యలు, దావీదు అన్నయ్యలు, సౌలుతో పాటు యుద్ధానికి వెళ్ళున్నారు. వారు యుద్ధానికి వెళ్ళున్నారు. అయితే యుద్ధంలో ఉన్నారు కదా అని తండ్రి యెష్షయి గారు దావీదుని పిలిచి, దావీదు, దావీదు, మీ అన్నలు యుద్ధంలో ఉన్నారు నాయన, వారికి తినటానికి ఏదైనా తీసుకెళ్ళి ఇవ్వు అంటే, చక్కగా మనమైతే మన ఇళ్ళల్లో అమ్మ ఏదైనా చెప్పిందనుకో, లేకపోతే నాన్న చెప్పాడనుకో, మనం ఏం చేస్తాం? నేను ఇప్పుడు చేయలేను, నేను వెళ్ళలేను అంటుంటాం కదా. అలా తప్పు నాన్న, అలా అనకూడదు. చూసావా ఇంత గొప్పవాడైన దావీదు తండ్రి చెప్పగానే ఏం చేశాడో తెలుసా? తను చెప్పిన వెంటనే, అలానే నాన్న, నేను తీసుకెళ్ళి అన్నలకి ఆహారం ఇచ్చేస్తానని తను ఆ గిన్నె, ఆ టిఫిన్
బాక్స్ పట్టుకొని ఆ క్యారేజ్ పట్టుకొని అన్నల దగ్గరికి వెళ్ళడానికి బయలుదేరాడు. వెళ్తున్న క్రమంలో ఆయనకి ఒక అలవాటు ఉంది, ఒడిశాల తిప్పి మంచిగా రాయి గురి అంటే ఒడిశాలలో రాయి పెట్టి గురి చూసి కొట్టడం ఆయనకి అలవాటు, బాగా ప్రాక్టీస్ అయి ఉందన్నమాట. అది ఎప్పుడు కూడా ఇక్కడ ఇలా పెట్టుకొని ఇలా బడ్లో దోపుకొని ఆ రాళ్ళు కలిగిన సంచిని కూడా ఇలా బడ్లో దోపుకొని వెళ్తుండేవాడు. ఎప్పుడు ఆయనతో పాటు ఆయుధం లాగా తీసుకెళ్తూ ఉండేవాడు. అయితే అదే క్రమంలో ఈయన వెలుచున్నప్పుడు ఈ క్యారేజ్ పట్టుకొని అన్నలకు అన్నం ఇవ్వటానికి, అప్పుడు ఏం జరిగిందంటే ఒక ఏరు అడ్డొచ్చింది. ఆ ఏటి ఆ వాగులో దిగినప్పుడు ఆ వాగులో మనకి గుండ్రటి రాళ్ళు దొరుకుతాయి. గుండ్రటి రాళ్ళు మీరు ఎప్పుడన్నా చూసారా, ఆడుకున్నారా గుండ్రటి రాళ్ళతో ఆడుకున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్, ఆడుకునే ఉంటారు. అటువంటి రాళ్ళు ఐదు ఏరుకున్నాడు, మంచివి ఐదు ఏరుకొని తన అది దాచుకునేటటువంటి సంచి ఉంది కదా, మన అమ్మమ్మలు ఆకు ఒక్క పెట్టుకునే సంచులు ఉంటాయి మీరు ఎప్పుడన్నా చూసుంటారు, అటువంటి సంచిలో పెట్టుకొని బాగా బడిలో దోపుకొని అలాగా అన్నలకి క్యారేజ్ తీసుకుని వెళ్తున్నాడు. ఆ యుద్ధ రంగం దగ్గరికి వెళ్ళేసరికి ఏం జరుగుతుందంటే అక్కడ ఈ సౌలు సైన్యం అంతా కూడా పరిగెత్తి వెనక్కి పరిగెత్తి 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 వెళ్తున్నారు. అందులో వీళ్ళ అన్నలు కూడా ఉన్నారు. దావీదికి ఏం అర్థం కాల, ఆశ్చర్యం అయిపోయింది, ఏంటో కంగారు అయిపోయింది, ఏంటి ఈ సైన్యం అంతా వెనక్కి ఇలా పరిగెత్తుతున్నారు, కారణం ఏంటి అని ఎవరినెవరినో అడగడానికి ప్రయత్నించాడు. ఎవరు చెప్పే ప్రయత్నం లేరు, ఎందుకంటే వాళ్ళకి గుండె జారిపోయింది. ఒక వ్యక్తిని చూసి ఈ జనుల ఈ యొక్క సైన్యం అంతా కూడా పారిపోయి పిరికి వాళ్ళ వెనక పరిగెత్తుతున్నారు. వాళ్ళు దావీదు అడిగేదానికి సమాధానం చెప్పేదానికి వాళ్ళకి సమాధానమే లేకుండా ఉంది. చూసారా? అయితే ఏమైందంటే అరే ఏం అర్థం కావట్లేదు, దావీదుకి ఒక్కరు సమాధానం చెప్పటం లేదు. ఎలా? ఇంతలో ఎవరొకరు చెప్పనే చెప్పారు, అయ్యా అయ్యా అక్కడ గొలియాతనేవాడు ఒక పెద్దడు ఉన్నాడు, వాడిని చూసి మేము భయపడి పారిపోయి వస్తుంటే నువ్వేంటి ఏంటి అని ఇప్పుడు అడుగుతావు, ఇప్పుడు ఈ అడిగే సందర్భమా, నువ్వు కూడా మాతో పాటు పరిగెత్తంటే దావీదు అలా పరిగెత్తలేదు. సున్నతి లేని వాడు యెహోవా దేవుణ్ణి తిరస్కరించేవాడా? నో, అలా జరగటానికి లేదు, అలా జరగటానికి లేదు. నేను యెహోవా పక్షమున నిలుస్తాను, వాణ్ణి చంపేస్తాను, అది మీరు చూస్తారు అని దావీదు ధైర్యముగా వాళ్ళతో చెప్పటం వాళ్ళు వింటారు. అప్పుడు విన్నప్పుడు నువ్వు పిల్లవాడివి, పిచ్చోళ్లాగున్నావు, నువ్వు వాడిని చూసావా, వాడు ఎంత ఎత్తున్నాడో, వాడిని నువ్వు ఎట్లా ఎదుర్కొంటావురా, రా మాతో పాటు పరిగెత్తు వెళ్దామని అంటే దావీదు అలా వెళ్ళలేదు. పిరికివాడు కాదు, ఎందుకంటే సింహాన్ని చీల్చి వేసిన వాడు, ఎలుగుబంటుని చీల్చిన వాడు. దేవుని కృపను బట్టి దేవుడే ఆయన ధైర్యం అని చెప్పుకుంటున్నాడు దావీదు. మనం అలా చెప్పుకోగలుగుతున్నామా? ఎప్పుడైనా మనం అలా చెప్పుకోగలుగుతున్నామా? రోడ్లో కుక్క కనిపిస్తే చాలు ఓన వేరుస్తాం, పరిగెత్తి పరిగెత్తి అటు పరిగెత్తడమే కదా. మనము దేవుని బిడ్డలమైతే ఎప్పుడూ అలా భయపడం, ధైర్యం కలిగిన వారంగా ఉంటాం. అట్టి ధైర్యం కలిగిన వాడై ఆ యొక్క ఫిలిస్తీయుణ్ణి ఆ యొక్క గొలియాతుని ఎదుర్కోవటానికి దావీదు ముందుకు వెళ్తుంటే వీళ్ళు ఆశ్చర్యపోతున్నారు, అరే నువ్వెంతటి వాడరా, నువ్వు గొలియాతుని ఎదుర్కోవటానికి వెళ్తున్నావు అని వారు అన్నప్పుడు దావీదు ఏమాట చెప్తున్నా అంటే, యెహోవా పక్షముగా నేను యుద్ధం చేస్తాను, నాకు నా దేవుడు తోడున్నాడు, నేను భయపడను వాడికి, ఆ సున్నతి లేని వాడికి నేను భయపడనని ధైర్యముగా మాట్లాడి తన చేతిలో ఉన్న ఒడిశాలను పట్టుకొని తన చేతిలో ఒక చిన్న కర్ర పట్టుకొని గొలియాతుకి ఎదురుపోతాడు. అప్పుడు గొలియాతు దావీదును చూసి ఏమంటున్నాడో తెలుసా, ఏమిరా చిన్న కర్ర చేతిలో పెట్టుకొని నాకు ఎదురొస్తున్నావు, నేనేమైనా కుక్క పిల్లని అనుకున్నావా అని దావీదును చూసి గొలియాతు అన్నప్పుడు, సున్నతి లేని వాడు నువ్వెంతరా నా యెహోవా ముందు అని దావీదు ధైర్యముగా గొలియాతుకు చెప్తుంటే గొలియాతుకి ఏం అర్థం కాల, ఇంత చిన్న పిల్లవాడు ఏంటి నాకు ఎదురొచ్చి నన్ను కొట్టానంటాం ఏంటి అని ఆశ్చర్యం వేసింది అతనికి. అట్లానే అతను గొలియాతు ఆశ్చర్యపడిన రీతిగానే దావీదు అంటేనే తన ఒడిశాలను తీసుకొని దాంట్లో గుండెటి రాయలు వేరుకున్నాడు కదా వాగులో దిగి వచ్చేటప్పుడు, ఆ రాయి ఒకటి పెట్టి గిర 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 తిప్పి కొట్టాడు. ఎక్కడ తగిలింది అప్పుడు గొలియాతుకి? కరెక్ట్గా ఇలా ఇలా బాగా తిప్పి 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 వదిలాడు. వదలంగానే ఏమైందో తెలుసా, రాయి కరెక్ట్గా వెళ్ళి సూటుగా ఇక్కడ తగిలింది. గొలియాతు వెనక్కి పడాలి కదా, అరే మనకి ఏదైనా తగిలితే ఇట్లా పడతాం కదా,
గొలియాతు ఎలా పడలేదు. ఎలా పడ్డాడు? ఎలా పడ్డాడు? బోళ్ళ పడ్డాడు. బోళ్ళ పడ్డాడు. వెంటనే దావీదు పరిగెత్తుకుంటా వెళ్ళిపోయి గొలియాతు మీద ఎక్కి కూర్చొని గొలియాతు కత్తి తీసుకొని మెడకాయ నరికేశాడు. అస్సం నరికేశాడు. నరికి ఏమి చేశాడో తెలుసా? చిన్న బాలుడే గొలియాతును చంపేశాడు. ఇజ్రాయెల్ సైన్యమంతా కూడా పరిగెత్తారు భయపడి, పారిపోయారు భయపడి. కానీ దావీదు మాత్రం భయపడలేదు. ధైర్యంగా నిలిచి గొలియాతుని, ఆ జైంట్ అయిన గొలియాతుని, పెద్ద సమస్య అయిన గొలియాతుని ఒక్క దెబ్బతో చంపేశాడు. కానీ చంపిన తర్వాత దావీదు చేసిన పని చూస్తే మనకి ఆశ్చర్యం వేస్తుంది తెలుసా? దావీదు గంతులేయలేదు. ఓహో, నేను గొలియాతును చంపేశాను, నేను గొప్ప పని చేశానని ఆయన ప్రగల్భాలు పలకలేదు. కానీ గొప్పగా అనుకోలేదు. కానీ ఒక్కటి చేశాడయ్యా. పిల్లలు ఏం చేశారా తెలుసా? దావీదు వెంటనే అక్కడ యెహోవాకు మొక్కి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. ఇది నీవిచ్చిన విజయం అయ్యా, నా విజయం కాదు, నీ విజయం నాయన. నువ్వు కానీ నాకు ఆ ధైర్యం అది ఇవ్వకపోతే నేను గొలియాతుని చంపేవాడిని కాదయ్యా అని అక్కడే దేవునికి ప్రార్థన చేశాడు. చూసావా ఎంత గొప్ప విషయమో, ఎంత గొప్పగా ఉన్నాడో దావీదు. అందుకనే మనం పరిశుద్ధ గ్రంథంలో దావీదుని గురించి విన్నప్పుడు మనం మురిసిపోతాం. అటువంటి వ్యక్తిగా ఉండాలని ప్రతి ఒక్కరు అనుకుంటాం. మీరు అనుకుంటున్నారా? దావీదులాగా మీరు చేయాలనుకుంటున్నారా? దావీదులాగా ధైర్యంగా ఉండాలనుకుంటున్నారా? వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. చూసారా నానా పిల్లలు, చిన్నపిల్లలం కదా మేము, మాకే పాటు ధైర్యం ఉంటుంది, మేమేమి ఇటువంటి సమస్యలను ఎదుర్కోగలుగుతాం అనుకోకండి. దేవుడు మీకు తోడుంటాడు. మనం కానీ దేవునిలో నిలిచి ఉంటే, దేవునికి ప్రార్థన చేస్తే దేవుడు మనకు తప్పక ప్రతి ఒక్క విషయంలో, ప్రతి ఒక్క సమస్యలో మనకు తోడుండి విజయాన్ని ఇస్తాడు. ఇంత చిన్న బాలుడైనా దావీదుకి ఎట్లా విజయం ఇచ్చాడో అలానే మీకును మనకిని విజయం ఇచ్చే దేవుడై ఉన్నాడు. కనుక మీరందరూ కూడా అధైర్యపడొద్దు. ఎప్పుడు కూడా ధైర్యంగా ఉండాలి. మనం ఏసై బిడ్డలం. ఏసై బిడ్డలు ఎప్పుడూ అధైర్యపడరు, ధైర్యంగా ఉంటారు. ధైర్యంగా ఉండి ఎటువంటి సమస్య అయినా ఎదుర్కొనేవారుగా మీరు ఉండాలి. ఉంటారు కదా పిల్లలు? వెరీ గుడ్, వెరీ గుడ్. దేవుడు మనకి అట్టి కృపను దయచేయునుగాక. ఓకే పిల్లలు, ఒక్కసారి ఆఖరిగా ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందామా ఈ డివోషన్ క్లాస్ని. మహాగుణుడా, మహాపరిశుద్ధుడా, నీకు వందనాలయ్యా. గొప్ప దేవుడవు, మా సహాయకుడవు, నీకు వందనాలు తండ్రి. నా ప్రభువా, నీకే వందనాలు. నాయనా, ఆపద కాలంలో మీకు మొరపెట్టినప్పుడు మీరు తప్పక సహాయం చేసే దేవుడై ఉన్నారు. చిన్న పిల్లలకైనా కూడా మీరు నాయనా వారికి తోడుగా ఉండి వారికి విజయాలను దయచేసే దేవుడివై ఉన్నావు. దావీదు విషయంలో మేము అనేక విషయాలు తెలుసుకొని ఉన్నాం తండ్రి. దావీదు వంటి జీవితం మేము కలిగి ఉండేటకు సహాయం చేయండి. నాయనా, మా ఎడల మీరు కృప చూపించమని, మా జీవితాలను కూడా ఆ రీతిగా మేము మలుచుకున్నటకు మీరే సహాయం చేయమని, మీ అందు భయభక్తులు కలిగిన వారంగా మేమందరం ఉండుటకు కృప చూపించమని, ప్రతి ఒక్కరిని పేరు పేరు వరుసన మీరు జ్ఞాపకం చేసుకుని కృపలో ఆశ్రయించి దీవించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఓకే, థ్యాంక్ యూ, వందనాలు, ప్రైజ్ లార్డ్. ఓకే, ఈరోజు డివోషన్లో డేవిడ్ గురించి విన్నాం కదా పిల్లలు. ఓకే, మరి ఈరోజు యాక్టివిటీ ఏముందో చూసేద్దామా? ఓకే చిల్డ్రన్, మరి మనం ఈరోజు మన యాక్టివిటీలోకి వెళ్ళిపోదామా? మరి ఈరోజు డే 8 కదా. డే 8 మనం డివోషన్ ఎవరి గురించి విన్నాము? డేవిడ్ గురించి విన్నాం కదా. మరి డేవిడ్ లయన్ని, ఇంకా ఎలుగుబంటిని. ఎలుగుబంటిని, ఎలుగుబంటి అంటే ఏంటి? బేర్ కదా. మరి వీటిని డేవిడ్ చీల్చినాడు కదా. మరి మనం ఈరోజు పేపర్స్తో బేర్ చేద్దామా? మరి మీరు కూడా రెడీగా ఉన్నారా నాతో పాటు చేయడానికి? ఓకే, మరి కార్టూన్ బేర్ చేయడానికి మనకి ఏమేమి కావాలంటే, ఒక బిగ్ సైజున్న బాటిల్ క్యాప్ కావాలి. ఓకేనా? ఈ బిగ్ సైజున్న బాటిల్ క్యాప్తో మీరు ఇలాగా ఒక సర్కిల్ని కట్ చేసి పెట్టుకోండి. ఓకేనా? తర్వాత ఒక మీడియం సైజున్న బాటిల్ క్యాప్ తీసుకోండి. దీన్ని కూడా ఇలాగా ఒక సర్కిల్ షేప్లో కట్ చేయండి. తర్వాత ఒక చిన్న సైజున్న బాటిల్ క్యాప్ తీసుకొని ఇలాగా 4 సర్కిల్స్ని మీరు కట్ చేయండి. మరి బేర్కి ఐస్ కావాలి కదా.
ఇలాగా చిన్న సర్కిల్స్ లో మీరు కట్ చేసి పెట్టుకోండి ఓకేనా మరి మనము బేర్ ఎట్లా చేయాలో చూసిద్దాం వావ్ చూసారు కదా పిల్లలు మరి చాలా బాగుంది కదా మరి మీరు కూడా ఇలాగా పేపర్ యూస్ చేసి కార్టూన్ బేర్ చేసి మీకు ఆల్రెడీ స్క్రీన్ మీద ఒక నెంబర్ డిస్ప్లే అవుతుంది కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి ఓకేనా చిల్డ్రన్ థ్యాంక్ యూ ఓకే ఈరోజు యాక్టివిటీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా పిల్లలు మరి ఈరోజు విబిఎస్లో చాలా కొత్త విషయాలు నేర్చుకున్నాం ఇంకా చాలా ఎంజాయ్ చేశారు కదా ఓకే మరి ఏసేక థ్యాంక్స్ చెప్తూ ఈరోజు విబిఎస్ మనం క్లోజ్ చేసుకుందాం కళ్ళు మూసుకొని నీళ్ళు చేయండి పిల్లలు గొప్పదేవ మోహనద్ర మేమగల మహారాజా నీకు వేలాది వందనాలు నీకు స్థుతులు స్తోత్రాలు ప్రభా మరి తండ్రి ఈ విబిఎస్ అంతర్లో కూడా ప్రభా ఎలాంటి ఇంటరప్షన్స్ లేకుండా ప్రభా సాఫీగా జరిగించినందుకు మీకు వందనాలు నేర్చుకున్న ఏ ఒక్కటి కూడా ప్రభా ఈ చిన్న బిడ్డలు మర్చిపోకుండా ప్రభా నీ మహిమ కొరకై జీవించలాగిన మీరే సాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఓకే పిల్లలు రేపటి విబిఎస్లో మళ్ళీ కలుసుకుందాం హాయ్ చిల్డ్రన్ బాగున్నారా విబిఎస్ వాచ్ చేస్తున్నారా ఎంజాయ్ చేస్తున్నారా పాటలు నేర్చుకుంటున్నారా కంఠత వాక్యాలు మెమరీ వర్స్ నేర్చుకుంటున్నారా వెరీ గుడ్ వెరీ గుడ్ అక్కలు ఎంతో చక్కగా పాడుతున్నారు యాక్షన్ చేస్తున్నారు కదా చక్కగా నేర్చుకోండి ఓకే మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మీకే కాదు కానీ తల్లిదండ్రులకు కూడా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే ఈ యొక్క ఆన్లైన్ ద్వారా మనం విబిఎస్ జరిపించుకోవడానికి దేవుడు కృప చూపించాడు కదా ఇది అద్భుతమైన విషయం కదా ఈ యొక్క ఆన్లైన్ ద్వారా మీకు అనేక పాఠాలు బైబిల్ పాఠాలు చెప్పబడుతున్నాయి కంఠత వాక్యాలు చెప్పబడుతున్నాయి పాటలు పాడి యాక్షన్ చేసి చూపిస్తున్నారు వీటన్నిటి ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాడా మీతో మాట్లాడినట్టయితే మీ యొక్క స్పందన మేము తెలుసుకోగోరుతున్నాము మీ యొక్క టెస్టిమోనీ ఒక 2 మినిట్స్ మీరు రికార్డ్ చేసి మాకు పంపించగలరు మీరు పంపించాల్సినటువంటి వీడియో ఏ నెంబర్కో తెలుసు కదా ఈ కింద స్క్రోల్ అవుతుంది కదా ఆ నెంబర్కే పంపించాలి ఓకేనా థ్యాంక్ యూ చిల్డ్రన్ థ్యాంక్ యూ పేరెంట్స్ బాయ్